హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లుక్ గుడ్ హెయిర్ స్టూడియో. మనది బేసికల్లీ మనం సర్వీసెస్ వచ్చేటి నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ చేస్తాము. హెయిర్ ఫిక్సింగ్ కానీ, హెయిర్ బాండింగ్, హెయిర్ వీవింగ్ అండ్ న్యాచురల్ హ్యూమన్ హెయిర్తో రెడీ అయ్యే ప్యాచెస్ని మనము బాల్ హెడ్ పైన రీప్లేస్ చేసి న్యాచురల్ లుక్ వచ్చేలా చేస్తామన్నమాట. సో ఇందులో చాలా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి. న్యాచురల్గా కనిపించేటివి, బేసిక్ నుంచి హై క్వాలిటీ న్యాచురల్ హ్యూమన్ హెయిర్ వరకు అవైలబుల్ ఉంటాయి. మనకి ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ దీనికి మెయింటెనెన్స్కి వచ్చేసరికి చాలా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి. సో ఇలాంటి హెయిర్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకు కిందన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను డెఫినెట్గా వాళ్ళకు గైడ్ చేయడం కానీ, ఇన్ఫర్మేషన్ కానీ నేను ఫోన్ ద్వారా ఒకవేళ డైరెక్ట్ వచ్చినా కానీ నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అట్లనే మీకు నా క్లయింట్స్ మీద కూడా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. అట్ ద సేమ్ టైం కొన్ని కస్టమర్స్ కూడా మనం చేసినవి ఉన్నాయి, వాళ్ళవి కూడా మీకు షేర్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క డౌట్ని మనం ఇప్పుడు క్లారిఫై చేస్తాము. సో గైస్, అడ్రస్ అండ్ లొకేషన్ అయితే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన. సో పర్టికులర్గా మనకి ఏంటంటే, నాకు ఈ విగ్ అనగానే నాకు కొన్ని పర్టికులర్ డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ఏందో క్లారిఫై చేసేస్తాడు అనయ్య. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో మీద కార్నర్లో ఒక నంబర్ కావుతుంది, ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, ఫీల్ ఫ్రీ, టెన్షన్ ఏం లేదు. మీరు ఎక్కువసారి కాల్ చేశారనుకోండి మీకు డౌట్స్ ఇంకా అన్ని క్లియర్ అవుతాయి, ఇన్ కేస్ మీ డౌట్స్ ఈ వీడియోలో నేను అడగకపోతే. సో నా ఫస్ట్ డౌట్ ఏంటంటే, బేసిక్గా మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే హోల్సేల్ స్టార్స్ అంటే ప్రైస్ తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆబ్వియస్లీ అది. కాబట్టి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ప్రైజెస్ రేంజెస్ ఏమైనా ఉంటాయా? ప్రైస్ రేంజెస్ అనేటివి ఉంటాయి, క్వాలిటీని బట్టి ఆ బేస్ని బట్టి ప్రైజెస్ అనేటివి ఉంటాయి. బట్ అఫోర్డబుల్గా ఉంటాయి అని ఇంతకుముందు చెప్పినట్టు, ఏ బ్రాంచెస్లో కానీ హైదరాబాద్లో ఏ స్టూడియోలో కానీ ఇవన్నంత డిస్కౌంట్ నేను ఇక్కడ ఇస్తున్నాను. అండ్ డిస్కౌంట్ ఇస్తున్నాను కదా అని చెప్పి ఏదో ఫేక్ కాపీ బ్రాండ్స్ తక్కువ క్వాలిటీ కూడా తీసుకురాదు, మంచి ప్రీమియం క్వాలిటీసే తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను అంతే. అంటే మార్జిన్ తక్కువ చూసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఛార్జ్ చేస్తున్నారు. నన్ను అడిగితే మన దగ్గర బేసిక్ ప్యాచ్ 5500 నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి. 5500 నుంచి 45,000 వరకు వెయిటీ కూడా ఉంటాయి. న్యాచురల్ లుక్ వచ్చే హెయిర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది బేస్, ఇది ఫుల్ లేస్ బేస్ ఇది. ఓకేనా? చూసుకుంటే డైరెక్ట్ లేస్ మీద ఉంటుంది, ఇట్లా కోమ్ చేసుకున్నా కానీ ఫుల్ న్యాచురల్గా కనిపిస్తుంది హెయిర్ అనేది. ఏ సైడ్ నుంచి మీరు తీసుకున్నా కానీ ఫుల్ న్యాచురల్గా కనిపిస్తుంది. చూడండి డైరెక్ట్, ఇప్పుడు లేస్ ఉందా, ఎంత థిన్గా ఉందో చూడండి. సో ఫుల్ న్యాచురల్ కనిపిస్తుంది హెయిర్ అనేది. ఏ సైడ్లో కోమ్ చేసినా కానీ చాలా బాగా కనిపిస్తుంది. ఒకరు సైడ్ కోమ్ చేసుకుంటారు, ఒకరు చూడండి. ఇప్పుడు ఇది హెయిర్ ప్యాచ్, ఓకేనా? దీన్ని కట్ చేసినాము, కటింగ్ చేసేసినాము. సో ఇమాజిన్ చేసుకోండి, సైడ్ హెయిర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి, ఏ క్లయింట్ కానీ ఇది ఇట్లా మిక్సప్ అయిపోతుంది అన్నమాట. కస్టమర్కి మిక్సప్ అయిపోయి ఫుల్ న్యాచురల్గా కనిపిస్తుంది చూడండి. అందరికి సైడ్ అండ్ బ్యాక్ ఉంటుంది. సైడ్ అండ్ బ్యాక్ లేని వాళ్ళకి కూడా మన దగ్గర ఫుల్ విక్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫుల్ విక్స్ కి ప్రిఫర్ చేయరు. ఒకవేళ చేసినా ఈ ఏరియాలో మాక్సిమం ఉంటది, ఎక్కువ ఇక్కడే పోతుంది బాల్నెస్ అనేది, హెయిర్ అనేది ఇక్కడే పోతుంది. సో వాళ్ళకి మీరు చూడండి ఎంత న్యాచురల్ గా ఉందో హెయిర్ స్టైల్. మళ్ళీ ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కస్టమర్స్ కూడా, ఊసిపోతుందా, ఇరిటేటింగ్ ఉంటుందా, ఇచ్చింగ్ వస్తుందా, ఇట్లాంటి 100 క్వశ్చన్లు ఉంటాయి. సో అన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏముండవు. బట్ నేను ఒకటి చెప్తాను, ఏదైనా కానీ స్కిన్కి కొత్త పార్టికల్ ఏదన్నా టచ్ అయింది అని అంటే ఇరిటేటింగ్ ఉంటుంది. కరెక్ట్, రైట్? ఫస్ట్ కొన్ని రోజులు, ఒక మేబీ 2 డేస్, ఇట్ మైట్ టేక్ వీక్, అలవాటు కావడానికి. స్కిన్కి అలవాటు కావాలి కదా, కొత్త ప్రోడక్ట్ ఇది, స్కిన్కి అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి అలవాటు అయిపోయింది అనుకోండి చాలా ఈజీ మెయింటెనెన్స్, అసలు ఇరిటేటింగ్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు, అర్థమైపోతుంది దీని సినారియో, దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి. లుక్ చేంజ్ అయిపోతుంది, లుక్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మీకు నేను చూపిస్తాను కదా మన క్లయింట్స్ వి బిఫోర్ అండ్ ఆఫ్టర్, అది మీరు చూస్తే మీరే షాక్ అవుతారు. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. ఇందాక మీరు మిడిల్ లో చెప్పేటప్పుడు ఏంటంటే న్యాచురల్ హెయిర్ అన్నారు. సో బయట చాలా మంది ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, చాలా మంది. సో ఇది న్యాచురల్ హెయిర్ అయినా 200% నమ్మచ్చా, మీద రావచ్చా? మరి డెఫినెట్ గా నమ్మచ్చు. ఓకే, ఎందుకంటే నేను ఈ హెయిర్ అనేది చెక్ చేసుకొని తీసుకొని వస్తాను, డైరెక్ట్గా పంపి ఇవ్వనడము, డెలివరీ చేయడము ఇట్లాంటివి కాదు. నేను పర్సనల్గా వెళ్ళి చెక్ చేసుకొని వస్తాను. హెయిర్ క్వాలిటీ మీకు చూపిస్తాను నేను ఇక్కడ,
ఒరిజినల్ హెయిర్ ఎట్లుంటుంది, ఫేక్ది ఎట్లుంటుంది, ఎందుకంటే ఫేక్ ఈ బొమ్మల మీద ఉంటాయి చూసినా అట్లాంటివి ఉంటాయి, ఈజీగా బర్న్ అయిపోతుంది. ఇది మీకు ఫైర్ ప్రూఫ్ కూడా నేను చేసి చూపిస్తాను ఎట్లా దీన్ని, ఎట్లా న్యాచురాలిటీ అనేది ఎట్లా 100% తెలుసుకోవాలని అనుకుంటే, ప్రతి ప్యాచ్ 110% న్యాచురల్ హ్యూమన్ హెయిరే, ఇలా సింథటిక్ హెయిర్ అస్సలు కలవదు. హ్యూమన్ హెయిర్ మొత్తం హ్యూమన్ హెయిరే. అందుకే ఈ ప్యాచెస్ అనేటివి చాలా మంది అనుకుంటారు దీనికి ఎందుకు 5,000, దీనికి ఎందుకు 10,000, దీనికి ఎందుకు 20,000 అని అనుకుంటారు. కానీ జుట్టు అంత వాల్యుయబుల్, ఈ జుట్టు హెయిర్ పెట్టుకుంటే హెయిర్ తోటే కదా మన లుక్ అనేది డిస్క్రైబ్ అవుతుంది. అంటే ఒరిజినల్ హెయిర్ కదా, చాలా ఒరిజినల్ ఉంటుంది. అందుకే కదా న్యాచురల్ లుక్ అనేది హ్యూమన్ హెయిర్ కాబట్టే వస్తుంది. అదే సింథటిక్ హెయిర్ యూజ్ చేస్తే ఆ లుక్ రాదు, ఆ న్యాచురాలిటీ అనేది రాదు, తెలిసిపోతుంది ఇది ఏదో ఏదో ప్యాచ్ పెట్టుకున్నాడు, ఏదో సిస్టమ్ పెట్టుకున్నాడు అన్నట్టు. ఇది ఇట్లా ఇంత 100% న్యాచురల్ హ్యూమన్ హెయిర్ కాబట్టి ఆ న్యాచురాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే తీసుకుంటారు కరెక్టే, కానీ దానికి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుంది, అంటే షాంపూ పెట్టాలా లేకపోతే గోకింది అనుకోండి, గోకర్చు ఉంటుంది అట్లా ఏంది? ఇచ్చింగ్ అనేది వచ్చినప్పుడు ఎక్కువ నెయిల్స్తో గోకకుండా మీరు జస్ట్ నాట్ చేసుకోవాలి అంతే, ఇట్లా ట్యాప్ చేసుకోవాలి, ట్యాప్ చేసుకోవాలి, ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనం ఇంకా గోర్లతో గోకుతా ఉంటే ఏమైపోతుంది అంటే ఇంకా గోకాలనిపిస్తుంది, అదో సెన్సేషన్ కాదు. అందుకే మనం దీన్ని గోకొద్దు, గోకితే ఏంటంటే హెయిర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే నా జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకోవాలి అంతే. అండ్ మెయింటెనెన్స్ విషయం ఏంటంటే, మెయింటెనెన్స్ ఒకవేళ బాండింగ్ పెట్టుకున్నారనుకోండి 1 మంత్కి ఒకసారి మెయింటెనెన్స్ కి రావాల్సి వస్తుంది, కంపల్సరీ రావాలా, నేను ఇంట్లో చేసుకోలేనా అనుకున్న వాళ్ళకి కూడా మా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మేము ఎట్లా ప్రొసీజర్ అంతా చెప్తాము. వాళ్ళ వల్ల అవుతుంది అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదు సార్ నేను ఇడికే వచ్చి చేసుకుంటాను అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు సర్వీసింగ్ వస్తారు. వీళ్ళు ఏంటంటే అన్న, ఇప్పుడు దగ్గరలో ఉండే వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ కటింగ్ వెళ్తారు కదా, ఆ విధంగా మన దగ్గరకి వస్తే సరిపోతుంది అంతే. కటింగ్ అసలు ఇంకా మీరు వెళ్ళాల్సిన పని లేదు, ఏదున్నా మన దగ్గరనే హెయిర్ కట్ మ్యాచ్ చేయడం, మళ్ళీ పాత తీసేసి కొత్త కొత్త టేప్ కొత్త గ్లూ పెట్టేసి అన్ని అన్ని ఇక్కడే అయిపోతాయి. ఇంకా హెయిర్ సంబంధించి బేసిక్గా మనకి హెయిర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కటింగ్ వెళ్తాం కదా, కాబట్టి వీళ్ళకి అవసరం లేకుండా డైరెక్ట్ ఒకసారి కటింగ్ వేరే దగ్గరికి వెళ్తే ఏంటంటే ప్రాబ్లమ్, ఈ హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు కదా. సో దీన్ని ఒక్కసారి కట్ చేసినామంటే పని. సో అందుకే దీన్ని మన టెక్నీషియన్స్ ఎంతలా కట్ చేయాలనేది మన టెక్నీషియన్స్ కి తెలుసు కాబట్టి మన దగ్గరకు వస్తేనే బెటర్ అన్న, ఎందుకంటే విత్ హెయిర్ కట్ మొత్తం సర్వీసింగ్ అయిపోతుంది. మీరు సపరేట్ గా హెయిర్ కట్ సపరేట్ గా సర్వీసింగ్ ఇట్లే ఉంటుంది అట్లా. సో మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? బ్రాంచెస్ వచ్చేసి మన షేక్ పెట్రోలి చెక్కి దగ్గర ఒకటి ఉంది, ఒకటి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో మల్కాజిరి, ఒకటి ఏస్రా నగర్ ఇటు ఈసీఎల్ సైడ్ లో, ఇక్కడ ఎక్కడున్నా కానీ ఇటు రావచ్చు. త్రీ బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కువ మెహదీపట్నం నుంచి అటు నుంచి టోలీ చౌకీ నుంచి బాగా కస్టమర్స్ కాల్స్ వస్తున్నాయి, ఇటు దూరం అవుతుంది అని చెప్పి అక్కడ కూడా బ్రాంచ్ ఒకటి ఉంది మనకు. సో గైస్ అన్నిటి కూడా 3 బ్రాంచెస్ కూడా అడ్రస్ అండ్ లొకేషన్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన, మీకు ఏది దగ్గర ఉంటే అక్కడ ఒకసారి విజిట్ కండి. సో అన్న ఇంతే కాకుండా హైదరాబాద్ లోకల్ వాళ్ళకి కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఎందుకంటే మనం ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటారు సబ్స్క్రైబర్స్. సో వీళ్ళకి కావాలా అంటే ఎట్లా, అంటే వాళ్ళు రావాలన్నా పక్క అట్లాంటి వాళ్ళకు కోసమే నేను ఇది పెట్టిన ఐటమ్ని. రైట్, ఇప్పుడు రాలేరు ఇక్కడికి, అవును, కానీ హెయిర్ సిస్టమ్ కావాలి వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది ఈ హెయిర్ సిస్టమ్ అందరికి సెట్ అయ్యేలాగా మనం కట్ చేసుకున్నాము, అవును, రైట్. దీనికి ఒక సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ నుంచి 4 హెడ్ నుంచి వాళ్ళకి హెయిర్ లేదు, ఫ్రంట్ నుంచి బ్యాక్ ఇక్కడ వరకు లేదనుకోండి, ఓకే, కరెక్ట్ మెజర్మెంట్ తోటి ఇది మెజర్ చేసుకొని సైడ్ టు సైడ్ ఫ్రంట్ టు బ్యాక్ మెజర్మెంట్ నాకు పంపించేస్తే, ఏ లెవెల్లో హెయిర్ కట్ అనేది కావాలో నాకు చెప్పేస్తే నేను మొత్తం ఇక్కడనే సెటప్ చేసేసి మీకు షిప్ చేస్తాను, డెలివరీ చేస్తారు పక్క. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఓన్లీ ప్రీపెయిడ్ ఉంటుంది. ఓన్లీ ప్రీపెయిడ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ కానీ రిప్లేస్మెంట్స్ కానీ రిఫండ్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే, ఎందుకంటే ఒక్కసారి హెయిర్ కట్ అయిందంటే దీన్ని ఎవ్వరు తీసుకోరు, దాన్ని ఏం చేయలేరు, ఇంకా కస్టమర్ని బట్టి దాన్ని హెయిర్ కట్ చేస్తాం అంతే. ఒక్కొక్కరు ప్రిఫరెన్స్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ గా మీ మెజర్మెంట్స్ ఏవైతున్నాయో ఆ మెజర్మెంట్స్ ఇంకా చేపించుకొని పంపిస్తే, ఐ మీన్ అనే వాళ్ళు కన్సల్ట్ అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది. అట్లా సర్వీసెస్ ఇంకా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాం దీనికి? సర్వీసెస్ అనేటి ఇప్పుడు కొంతమందికి మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి అని అంటారు కదా, దీనికి పెద్ద స్పెసిఫిక్గా ఇంకో వేరే ప్రొడక్ట్స్ వాడడం ఇట్లాంటివి ఏమి ఉండవు, జస్ట్ షాంపూ కండిషనర్ బేసిక్ థింగ్సే దీనికి వాడేటి. అండ్ ఎట్లా కోమ్ చేసుకోవాలి, ఏ కోమ్స్ వాడాలి, ఇలాంటి కోమ్స్ వాడాలి, ఓకే ఓకే, టూత్, ఈ టూత్ని
దూరం దూరం స్పేస్ ఉన్న వాటినే వాడాలి. సో అప్పుడు ఈజీ కోమింగ్ ఉంటుంది, ఈజీగా స్టైలింగ్ చేసుకోవచ్చు. అన్న మెయిన్ ఇంకో డౌట్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనం బైక్ల మీద పోతాం, బైక్ల మీద పోతే ఇట్లా ఎగిరిపోడు, లేకపోతే ఫంక్షన్లకు పోతాం ఇట్లా గోకినప్పుడు, లేకపోతే ఏదైనా ఒకటి చేసినప్పుడు ఇంకా ఊడిపోడు, ఇంకా ఇలాంటి ఏమన్నా అయితే ప్రాబ్లమ్స్. ఈ బాండింగ్ అనేది టేప్ అయినా కానీ, ఈ బాండ్ అయినా కానీ, ఈ క్లిప్ అయినా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, అంత ఈజీగా ఇట్లా రాదు. బైక్ మీద స్పీడ్ పోయినప్పుడు వెళ్ళిపోవడం చెప్తున్నా కదా, లాగినా రాదు, లాగినా రాదు, అంత స్ట్రాంగ్ గా బేస్ క్రియేట్ చేసుకుంటది ఆ గ్లూ, ఆ టేప్ హెయిర్ కి సంబంధించినవి. వేరే ప్రొడక్ట్స్ తీసుకొచ్చి దీనికి పెట్టడం మాట్లాడే, ఎందుకంటే స్కిన్ కి రిలేటెడ్ కదా. సో మనము చూస్ చేసుకొని దేనికి ఏదైతే టేప్ వాడాలి, ఏదైతే గ్లూ వాడాలో అది వాడతాం. చాలా స్ట్రాంగ్ ఉంటది, ఓకేనా, తెలిసిపోతుంది మనకు. ఇంకా సర్వీసింగ్ కి దగ్గరకు వచ్చింది అన్నప్పుడు మనకు తెలుస్తుంది, ఓకే ఇంకా సర్వీసింగ్కి వెళ్ళాలి నేను, లూజ్ అవుతుంది అని. 1 మంత్ వరకు హాయిగా మెయింటైన్ చేసుకోవచ్చు. అన్న ఇప్పుడు బేసిక్గా మీరు మధ్యలో ఏమన్నా అంటే షాంపూ పెట్టాలి, కండిషనర్ పెట్టాలన్నారు. షాంపూ అయితే ఫైన్, ఎవరైనా పెడతా నేను కూడా పెడతా, కానీ కండిషనర్ అయితే నేను కూడా పెట్టా. ఇప్పుడు ఎక్కువ ఎవరు యూత్ వాడతారు, ఆ సంతృప్తి మా యూత్ లో కూడా ఎవరు బేసిక్గా కండిషనర్ కింద వాడతారు, మాక్సిమం వాడరు, ఎక్కువ అమ్మాయిల కింద వాడతారు. మరి కండిషనర్ ఎందుకు పర్టికులర్గా అయిపోయారు? కండిషనర్ ఎందుకు పెట్టాలంటే రఫ్గా ఉండదు హెయిర్, చాలా స్మూత్ అయిపోతుంది కండిషనర్ పెడితే, ఎందుకంటే ఇది ప్యాచ్ కదా, హెయిర్ సిస్టమ్ కదా. సో ఇది మన హెయిర్ కి మ్యాచ్ అవ్వాలంటే కండిషనర్ కంపల్సరీ పెట్టాలి. పెట్టలేదు అనుకో కొంచెం హార్డ్ ఉంటుంది, రఫ్ అవుతుంది అనమాట హెయిర్ అనేది. సో దీనికి ఇంకా ఫుడ్ అయినా ఏదైనా ఆ కండిషనరే, ఆ షాంపూనే, సిరమ్స్ వాడచ్చు, హెయిర్ సిరమ్, జెల్స్ వాడచ్చు, ఏం కాదు. జెల్స్ వాడితే ఇంకా టెన్షన్ లేదు, లైక్ ఇప్పుడు నార్మల్ హెయిర్ కింద అయితే వెళ్ళిపోతుంది, ఊడిపోతుంది. ఆయిల్ పెట్టద్దు, ఆయిల్ పెడితే ఏమవుతుంది అంటే ఈ ఆయిల్ దీనికి కూడా పట్టేసుకుంటా, లోపలి లూజ్ అయిపోతుంది. లూజ్ అని కాదు, బేసికల్ గా ఎట్లా అయిపోతుంది అంటే దీన్ని ఇక మళ్ళీ జిడ్డు జిడ్డు అవుతుందా. మన నేచురల్ హ్యూమన్ హెయిర్ అయితే ఇష్టం వచ్చినట్టు మనం రబ్ చేస్తాము, దీన్ని అట్లా రబ్ చేయలేము కదా, అందుకే ఆయిల్ పెట్టద్దు.